లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమెజాన్ లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే చివరి ఆషాఢ బుధవారం, కావున ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు, 2 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందరి ఇళ్లకు గుమ్మాలు ఉంటాయి. గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం. గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండూ ఇంట్లోకి వస్తాయి. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు, ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరు లాంటిది. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము గనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చుని తల దువ్వటం, పూలు మాల కట్టడం చేస్తూ ఉంటారు, పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు, లేదా గుమ్మంపై కాలు పెట్టి గుమ్మాన్ని తొక్కి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి గుమ్మాన్ని తొక్కి ఇంట్లోకి వెళ్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, తద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. ప్రతిరోజు గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవటం వలన లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. అయితే ఇంతటి విశిష్టత ఉన్న గుమ్మం పక్కన ఆషాఢ బుధవారం రోజు ఈ ఆకును పెడితే చాలు, ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు, అనేక రకాల ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. 2 గంటల్లో జీవితం మారిపోతుంది, ఇంట్లోని చెడంతా వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి పరుగున వస్తుంది, అంతా మంచే జరుగుతుంది. మరి ఇంతకీ ఆషాఢ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరూ తనను గౌరవిస్తారని వెర్రవీగిన ఒక గాడిద కథను విందాం. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకొని వెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి నిజంగా దేవతలా భావించి దండం పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఇదంతా గాడిదకు మరొక రకంగా అనిపించింది. అందరూ తనను చూసి తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయటంతో గాడిదకు గర్వం పెరిగింది. ఇంతమందికి నేను పెద్ద మనిషిలాగా గౌరవం ఇవ్వాలనిపించేలాగా కనిపిస్తూ ఉన్నానా అని ఆశ్చర్యపోయింది. ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు అనుకుంది. కొద్దిసేపయ్యాక దానికి కాళ్ళు నొప్పి పుట్టాయి, అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా దానిపైన దేవతకు ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా, మరి గొప్పవాళ్ళు యజమానుల మాటను ఎందుకు వినాలి అనుకుని అక్కడి నుండి కదల్లేదు. దాంతో శిల్పికి విసుగు వచ్చి దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు. పోతే పోయాడు, ప్రజలు నాకు దండాలు పెడుతూ ఉన్నారు, నాకు ఇక యజమాని అవసరం లేదు అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే
ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకు జ్ఞానోదయమయ్యింది. అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా వీపు పగిలిపోయేలా ఉంది అనుకుని యజమాని దగ్గరకు పరిగెత్తింది. మనుషులు కూడా కొన్నిసార్లు ఒక వ్యక్తి దగ్గర ఉన్న ధనాన్ని చూసి గౌరవిస్తారు. కానీ ఆ ధనం శాశ్వతం కాదని తెలుసుకోవాలి. అపరిమితంగా వచ్చే గౌరవాన్ని చూసుకొని ఎప్పుడూ గర్వపడకూడదు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ బుధవారాలు చాలా విశేషమైనవి, చాలా శక్తివంతమైనవి. ఆషాఢ బుధవారం రోజు గణపతిని ఆరాధించాలి, పూజించాలి. పూజ చేయలేకపోయినా కనీసం కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క నివేదన చేయాలి. ఇక ఆర్థిక సమస్యలు, బాధలు, ధన సమస్యలు, అప్పులతో బాధపడేవారు ఈ ఆషాఢ బుధవారం రోజు చక్కగా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకు మీద పసుపులో నీళ్లు కలిపి పేస్ట్లాగా చేసుకొని ఆ పేస్ట్తో ఓం గుర్తు వెయ్యాలి. తర్వాత ఆ ఆకును ఒక రాగి ప్లేట్లో కానీ లేదా గాజు ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టాలి. ఏ ప్లేట్లో అయినా పెట్టవచ్చు. వెండి, బంగారు ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ ప్లేట్లో మాత్రం పెట్టకూడదు. అలా పెట్టిన తర్వాత తమలపాకు మీద ఒక వక్కను కూడా పెట్టాలి. ఆ తర్వాత ఈ ప్లేట్లో ఉన్న తమలపాకుకు ధూపం చూపించేసి ప్లేట్తో సహా ఆ తమలపాకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ తమలపాకుకు ఒక నమస్కారం చేసుకొని ఈ రోజుతో మా కష్టాలన్నీ కూడా పోవాలని కోరుకోవాలి. ఇక ఆ ఆకును అలా వదిలివేయాలి. మళ్ళీ మళ్ళీ కదపకూడదు. ఇలా ఈ తమలపాకును గుమ్మం పక్కన పెట్టిన 2 గంటల్లో మీ ఇంట్లో ఏదో ఒక మంచి జరుగుతుంది, జరిగి తీరుతుంది. గమనించండి, అంటే ఏదో ఒక శుభవార్త వింటారు లేదా అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఏదో ఒక పని పూర్తయిపోతుందనే శుభవార్త మీకు వినిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు వచ్చేస్తుంది. ఇలా 2 గంటల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని 6 నుండి 6 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా గుమ్మం పక్కన పెట్టిన తమలపాకు వక్కను ఒక రోజంతా ఉంచండి. మరునాడు ఆ ఆకును వక్కను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు కింద పాతేయండి. తులసి చెట్టు మొదట్లో కూడా పాతేయవచ్చు. ఎలాంటి దోషం ఉండదు. ఏ చెట్టు మొదట్లో అయినా సరే పాతివేయవచ్చు. ఆషాఢ బుధవారం రోజు ఇలా తమలపాకును గుమ్మం పక్కన పెట్టడం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఆటంకాలున్నా తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఆషాఢ బుధవారం రోజు 6 నుండి 6 లోపు తమలపాకుతో ఇలా చేసి గుమ్మం పక్కన పెట్టండి. 2 గంటల్లో ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.